చాలా అంటే చాలా రుచిగా ఈ సింపుల్ చిట్కాతో కొబ్బరి చిప్పలో చాలా రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. కొబ్బరి చిప్పలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం కొబ్బరి చిప్పల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పులిసిన దోశపిండి తీసుకున్నానండి. పులిసిన దోశపిండిని ఇక్కడ సపరేట్గా మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకుందాము. మనకి రెసిపీ తయారు చేసుకోవడానికి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న దోశపిండిలోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. పిండికి సరిపడా ఉప్పు అనేది వేసుకోండి. అలాగే 1/4 చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే రెసిపీ అంత బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా చాలా తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పిండి ఆల్రెడీ పులుసు ఉంది కాబట్టి మనకి రెసిపీ అనేది బోల్ బోల్గా గుళ్ళగా వస్తుంది. పిండిని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి 1/4 చెంచా వరకు పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి నూనె లేకుండా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి ఆఖరిన కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొబ్బరి చిప్పలకి కొంచెం నెయ్యి రాసుకున్నానండి. నెయ్యి రాసుకున్న కొబ్బరి చిప్పల్లోకి పిండి నింపేసుకోవాలి. పిండి నింపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఆవిరి పైన ఉడికించుకోవాలి. మామూలుగా మనం గుంట పులిబొంగరాలు తయారు చేసుకుంటాం కదా, అదే విధంగా ఇలా తయారు చేసుకోండి. కాకపోతే మనం నూనె లేకుండా ఈ విధంగా కొబ్బరి చిప్పల్లో తయారు చేసుకుంటున్నాము, ఆవిరి మీద ఉడికించుకుంటున్నాము ఇడ్లీల మాదిరిగా. ఈ విధంగా ఉడికించుకుంటే చాలు, చాలా అంటే చాలా రుచిగా ఉండే దోశపిండి రెసిపీ రెడీ అయిపోయినట్లే. చాలా స్పాంజీగా ఉంటాయి, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము. మనకి నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు, అలాగే పట్టిన పచ్చళ్ళు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వీటి కాంబినేషన్ అనేది. వీటిని డైరెక్ట్గా స్పూన్ తీసుకొని చక్కగా ఈ విధంగా స్పూన్తో తినేసేయచ్చు, లేకపోతే కొబ్బరి చిప్ప నుంచి సపరేట్ చేసైనా తినేయచ్చు అండి. మరి మీ అందరికీ కొబ్బరి చిప్పలతో తయారు చేసుకున్న ఈ దోశపిండి చిట్కా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.